పోటీలు ప్రారంభమయ్యే సమయంలో ప్రతి క్రీడాకారుడి మదిలో పతకం సాధించాలనే ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రత్యర్థిలానే చూస్తారు. తీరా టోర్నమెంట్ అయ్యాక స్నేహభావంతో అందరిని కలుపుకుపోతారు. వాటికి వేదికగా నిలిచేది ముగింపు వేడుకలు. వరంగల్లోనూ ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాణసంచా వెలుగులు టపాకుల మోతలతో మైదానం పరిసరాలు మారుమ్రోగాయి. ఆటపాటలతో క్రీడాకారులు 5 రోజుల కష్టాన్ని మర్చి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. టోర్నీ ప్రారంభాన్ని పురస్కరించుకుని మైదానం పరిసరాలు టపాసుల చప్పుళ్లతో హోరెత్తాయి. విద్యుదీప కాంతులకు తోడు బాణాసంచా వెలుగులు కొత్త శోభను తీసుకొచ్చాయి. అంతకు మించి అన్నట్లుగా ఛాంపియన్షిప్ ముగింపు సంబరాలు జరిగాయి. అరవయవ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అన్న రీతిలో సాగాయి. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నృత్య కళాకారిణులు నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. సినిమా పాటలను పక్కన పెట్టి సంప్రదాయ నృత్యాలకే ఇక్కడ పెద్దపీట వేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. పంజాబీ బాంగ్రా నృత్యం, గిరిజనుల లంబాడి నృత్యం విశేషంగా అలరించింది. ఈ ప్రదర్శనలో సాండాట్ మరో హైలైట్. వారం రోజులుగా జరిగిన పోటీలు కొత్త ఉత్సాహాన్ని నింపాయనే కోణంలో వేసిన ఆటి ఎంతగానో ఆకట్టుకుంటుంది. క్రీడా సంబురాలకు నో ఎన్కార్డ్ అనే పదం క్రీడాకారుల్లో ఫుల్ జోష్ నింపింది. వందే మాత్రం అంటూ వేణుగానంతో సాగే ఆర్కెస్ట్రా కుర్రకారును ఉర్రూతలూగించింది. సినిమా పాటలకే కాదు, స్ఫూర్తివంతమైన పాటలకు సైతం వేణుగానంతో అదరగొట్టొచ్చని ఈ ప్రదర్శన నిరూపించింది. మొత్తంగా 60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ పోటీలకు బాయ్బాయ్ చెబుతూ వరంగల్ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ తమ ప్రాంతాలకు క్రీడాకారులు కదిలివెళ్లారు. ఇదే స్ఫూర్తితో వరంగల్ మరిన్ని జాతీయ స్థాయి టోర్నీలకు వేదికగా నిలవాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.